అందరికీ నమస్కారం. నేను లింగాల్గన్పూర్ ఎంపీపీ చిట్లజయశ్రీ ఉపేందర్ రెడ్డి, జనగాం ఎంపీపీల ఫోరం ప్రెసిడెంట్ కూడా. ఈరోజు తోటి ఎంపీపీ ధర్మసాగర్ నిమ్మ కవితారాజరెడ్డి, తను కూడా ఎంపీపీల ఫోరం అధ్యక్షురాలుగా ఉండి ఈరోజు 75 సంవత్సరాలు మన స్వాతంత్రం సాధించుకొని ఈరోజు వజ్రోత్సవ వేడుకలు ఎంతో ఘనంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నప్పుడు మనం స్వాతంత్ర దినోత్సవం రోజు మనం ఒక స్కూల్ ఆవరణలో, అంటే ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఒక బంగారు బాట భవిష్యత్తులా తీర్చిదిద్దుకునే ఒక స్కూల్ ఆవరణలో ఒక మహిళకి అవమానం జరగడం నిజంగా సిగ్గుచేటు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నిజంగా పర్సంటేజ్ చూసినట్టయితే 50% ఎంపీటీసీలు, సర్పంచులు, వార్డు మెంబర్లతో సహా ఎంపీపీలు ఈరోజు 50% మహిళలు ఈరోజు మన ప్రజాప్రతినిధులుగా ఉండడం జరిగింది. ఒక ప్రజాప్రతినిధి మీద ఇంకొక ప్రజాప్రతినిధి, నిజంగా తోట నాగరాజు అంటే ఏదో నార్మల్ పర్సన్ కూడా కాదు. తను కూడా ఒక రాజకీయంలో వితిన్ అధికార పార్టీలో ఇంతకుముందు ఒక ఎక్స్ ఎంపీటీసీగా, ఒక ఎక్స్ సర్పంచ్గా పనిచేసిన అనుభవం ఉన్నప్పుడు కూడా ఒక స్కూల్ ఆవరణలో ఒక మహిళ మీద చేయి చేసుకోవడం అని అంటే ఇది నిజంగా అది కావాలని కుట్రపూరితంగా తన మీద హత్య ప్రయత్నం చేసినట్టుగా కనిపిస్తుంది. కాబట్టి దీని వెనుక ఉన్న వర్గం కడియం వర్గం, కడియం శ్రీహరి వర్గం అంటున్నారు కదా. నిజంగా 3 సంవత్సరాలుగా ఒక ఎంపీపీగా ఉన్నాను నేను, 3 సంవత్సరాలుగా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో చూస్తున్నాం. ఈ గ్రూప్ రాజకీయాలు, ఈ వర్గపు పోరు వల్ల చాలామంది కార్యకర్తలు కూడా చాలామంది సఫర్ అవుతున్నారు. ఇప్పటికీ కూడా ఎవరికి చెప్పుకోవాలని నిజంగా చాలామంది కార్యకర్తల్లో ఒక బాధ అనేది ఇప్పటికీ కూడా ఉంది. ఈ గ్రూప్ రాజకీయాలను వర్గాలు చేసి ప్రోత్సహించడం అనేది నిజంగా చాలా తప్పు. ఆయన కూడా ఒక చదువుకున్న వ్యక్తి, ఒక ఎమ్మెల్సీగా ఉన్నాడు. ఇప్పుడు ఒక ఎమ్మెల్సీగా ఉండి ఒక తోటి ఎంపీపీని గౌరవించుకోవాలని చెప్పుకోవాలి, కానీ ఈరోజు వాళ్ళ అనుచరులను ఇలా ఎగదోసి తన మీద హత్య ప్రయత్నం చేయడం అనేది కరెక్ట్ కాదు. పార్టీ వ్యతిరేకత చాలా పార్టీలో, తెలంగాణ పార్టీ అంటే కేసీఆర్ గారు అంటే కేటీఆర్ గారు అంటే ఒక క్రమశిక్షణతో నడుస్తున్నటువంటి పార్టీలో పార్టీ వ్యతిరేక పనులు చేస్తున్నటువంటి వర్గం మీద అటువంటి వాళ్ళ మీద తగిన చర్య తీసుకోవాలని, దీనికోసం మేము కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని కలుస్తాము, సరి అయిన నిర్ణయం తీసుకొని మా నిమ్మ కవితారాజరెడ్డి గారికి సరి అయిన న్యాయం చేయాలి. అదే తోట నాగరాజు వచ్చి తన కాళ్ళ మీద పడి అదే స్కూల్ క్షమాపణ చెప్పేంత వరకు కూడా మేము మహిళా ప్రజాప్రతినిధులు అందరం తప్పకుండా ఆమెకి మద్దతు ఇస్తామని, వీలైతే మనకు ఏ వల్ల ఎవరి వల్ల న్యాయం జరగకపోతే ఇదే నియోజకవర్గంలో మేము మహిళలందరం కూడా ధర్నాకు కూర్చొని ఇక్కడే మేము ఎంతవరకు వీలైతే అంతవరకు తనకు మద్దతు ఇస్తామని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక భర్త నమ్మి మహిళ ప్రజాప్రతినిధులను చేసి బయటికి పంపడం అంటే అంత ఈజీ కాదు. స్వాతంత్రం రాకముందు మహిళలు ఎట్లున్నారు, పరదచాటు ఉండే మహిళలు. ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో అవకాశం వచ్చింది, భారతదేశంలో మహిళలకు కూడా స్వాతంత్రం వచ్చింది, మేము కూడా స్వతంత్రంగా బయట తిరగగలుగుతున్నాం. కానీ ఇలాంటివి జరిగితే రేపు భవిష్యత్తులో మహిళలని ప్రజాప్రతినిధులుగా